ఈ మధ్య కాలంలో కొంతమంది మోసగాళ్లు రకరకాల పద్ధతుల్లో ఎదుటి వారిని మోసం చేస్తున్నారు సైబర్ నేరగాల గురించి తెలిసిందే ఈజీ మనీ వస్తుందని మభ్యపెట్టి బాధితులను లక్ష్యంలో ముంచేస్తున్నారు సాధారణంగా కొంతమంది పోలీసులు అని చెప్పి దోచుకోవడం మోసాలు చేయడం చూస్తుంటాం తీరా వాళ్లంతా నకిలీ పోలీసులని లబోదిబో అంటుంటారు నేరాలను గుర్తించి నేరస్తులను అరెస్టు చేసి విచారించే పోలీసులే నేరస్తుల ఉచ్చులో పడుతుంటారు పక్కనే నేరస్తులు ఉన్నా గుర్తించలేరు ఇదేదో పోలీసులపై నిందలు మాపటం కాదు శంకర్ దాదా సినిమాలో నకిలీ డాక్టర్ ఉన్నట్టే బీహార్లో నకిలీ పోలీస్ స్టేషన్ ఒకటి అందరిని మురిడీ కొట్టించింది అర్థం కాలేదా అయితే ఈ స్టోరీ వినండి ఓ దొంగల గ్యాంగ్ ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్నే ఏర్పాటు చేసింది పోలీసుల దుస్తుల్లో ఎనిమిది నెలలుగా వసూళ్లకు పాల్పడుతోంది ఈ సంఘటన బీహార్లోని బాంగా జిల్లాలో వెలుగు చూసింది అయితే స్థానిక పోలీస్ స్టేషన్కు కేవలం ఐదు వందల మీటర్ల దూరంలోనే ఈ నకిలీ పోలీస్ స్టేషన్ ఉండటం గమనార్హం ఎట్టకేలకు అసలు గుట్టు రట్టయింది అయితే నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు బీహార్లో ఓ వ్యక్తి ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి డిఎస్పీ సహా అందరిని నియమించేశాడు అంతేకాదు వారికి నాటు తుపాకలిచ్చి రోడ్లపైకి వసూళ్లకు పంపాడు చెకింగ్ల పేరుతో వాహనదారులను భయపెట్టి వారు డబ్బులు గుంజుకునేవారు ఈ నకిలీ పోలీస్ స్టేషన్కు కూత వేటు దూరంలోనే అసలు పోలీస్ స్టేషన్ ఉన్నా గుర్తించలేకపోయారు ఈ క్రమంలో నకిలీ పోలీస్ కానిస్టేబుల్ చేతిలో నాటు తుపాకీ చూసిన అసలు పోలీస్ ఆరా తీయడంతో ఎనిమిది నెలల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాంకా జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు భోలా యాదవ్ పోలీసు ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశాడు ఇదేదో బాగుంది కేవలం వసూలే ఎందుకు ఏకంగా ఓ ఫేక్ పోలీస్ స్టేషన్నే పెట్టేస్తే పోలా అనుకున్నాడు అనుకున్నదే తడవుగా తన గెస్ట్ హౌస్లో నకిలీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేశాడు తాను డబ్బులు వసూలు చేసిన వారికి నకిలీ యూనిఫామ్లు ఇచ్చి పోలీసులుగా నియమించేసుకున్నాడు వారిలో మహిళా పోలీసులు కూడా ఉన్నారు వారికి నాటు తుపాకులు కూడా ఇచ్చారు వారు కూడా తాము నిజంగానే పోలీసులం అయిపోయామని సంబరపడ్డారు తాను డబ్బులు వసూలు చేసిన అనిత జూలీ అనే మహిళలకు కూడా పోలీసు ఉద్యోగాలు ఇచ్చాడు వారితో పాటు మరో ముగ్గురిని తన ముఠాగా ఏర్పరచుకొని వారికి డిఎస్పీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వంటి హోదాలతో ఉద్యోగాలు ఇచ్చాడు ఇక వారు వసూళ్ల విహారం మొదలుపెట్టారు వాహనం కనిపిస్తే చాలు అది ఇది అంటూ వసూళ్లు కొనసాగిస్తున్నారు నాటు తుపాకులతో రోడ్లపైకి వచ్చిన నకిలీ పోలీసులు వాహనదారులను జనాన్ని వ్యాపారులను బెదిరించి డబ్బులు గుంజేవారు అలా నకిలీ హవా ఎనిమిది నెలల పాటు కొనసాగింది నకిలీ పోలీసులు కాస్త ఓవరాక్షన్ చేశారు వారికి ఇక తిరుగులేదన్నట్లుగా చేసిన ఓవరాక్షన్తో గుట్టు బయటపడింది అసలు పోలీస్ స్టేషన్కు చెందిన ఓ పోలీస్ బుధవారం నాటు తుపాకులతో నిలబడిన నకిలీ పోలీసులను చూసి అనుమానించాడు ఆ తర్వాత ఆరా తీయడంతో నకిలీ పోలీస్ స్టేషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు విషయం తెలిసిన ప్రధాన నిందితుడు భోలా యాదవ్ పరారైపోయాడు దీంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు